ఆలస్యము లేదు ఆలస్యము లేదు ప్రభు యేసు వస్తున్నాడు ప్రభు యేసు వస్తున్నాడు ప్రభు యేసు వస్తున్నాడు ప్రభు యేసు వస్తున్నాడు దైవజనుడు బ్రదర్ ఆర్ ఇజ్రాయెల్ గారు ఆంధ్ర క్రైస్తవ లోకమునకు చిరపరిచేస్తులు ఇంచుమించు 400 పుస్తకములను ప్రచురించిరి. బ్రదర్ శ్యామ్ జపదురై గారి రచనలతో పాటు ప్రసంగములు, ప్రసంగాంశములు, రాకడకు సంబంధించిన పుస్తకములు, భక్తుల జీవిత చరిత్రలు, ప్రార్థన విజ్ఞాపనలకు సంబంధించిన పుస్తకములు, గ్రంథముల పరిచయము, పాస్టర్ పాల్ యాంగ్ చో, సాధు సుందర్ సింగ్ గార్ల రచనలు మరియు బైబిల్ కథలు, సండే స్కూల్ పుస్తకములు మా వద్ద లభించును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 0950-2550-760. ఈ పుస్తకములన్నీ రగమునకు ఒకటి చొప్పున తీసుకున్నటకి 2500 వరకు అవుతూ ఉంది. అయితే మీరు మీ శక్తి కొలది 100-200 రూపాయలు పంపి పలానా అంశమునకు సంబంధించిన పుస్తకములు పంపమని కోరిన ఎడల వాటిని మేము రిజిస్టర్డ్ బుక్ పోస్ట్ ద్వారా పంపుతాం. నిన్న నేడు నిరంతరము మారనివాడై ఏకరీతిగా ఉన్న మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరిట మీకందరికీ శుభము కలుగును కాక. మరో సీరియల్ వర్తమానమును ప్రారంభించుటకు ప్రభు కృప చూపించాడు. అపోస్తలుల కార్యములోని 7 ముఖ్యమైన అంశముల మీద ప్రసంగము పూర్తి అయినది. అపోస్తలుల కార్యములో కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు, దానికి జవాబులు ఉన్నవి. వాటిని 7 ప్రసంగములుగా మీకు అందించనియున్నాను. మొదటి ప్రసంగము యొక్క అంశము, సహోదరులారా మేమేమి చేతుమో. వాక్యము, వారి మాట విని హృదయములో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతును కడమ అపోస్తలులను అడుగగా, వాస్తవానికి ప్రభు సెలవిచ్చాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుడి. 120 మంది మేడగదిలో కనిపెట్టారు. పెందెగోసు అని దినము వచ్చినది. పరిశుద్ధాత్మ బలముగా వీచు గాలి వలె దిగి వచ్చి ఆ గది అంతటను నింపటము, వివాహింపబడిన అగ్గిని నాలుకలు వలె ఒక్కొక్కరు మీద రాలటము జరిగినది. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు పిరికి వారుగా ఉండిన శిష్యులు, అపోస్తలులు సింహము వలె ధైర్యము కలిగిన వారుగా వాక్య పరిచర్య మొదలుపెట్టారు. ముఖచూటిగా, డైరెక్ట్గా, కొట్టవచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నారు. మీరు దుష్టులు, మీ చేతులు దుష్టమైన చేతులు, మీరు జీవాధిపతిని శిరవేసి చంపించారు అని. ముఖ్యముగా పేదరు గారి యొక్క ప్రసంగము వినిన వారి హృదయములో గుచ్చుకొని పోయినది. పేదరు యొక్క ప్రసంగము యొక్క సారాంశము ఒక్క వాక్యములోనే ఉన్నది. చదువుతున్నాం, మీరు శిలువేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇజ్రాయెల్ వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వల్లని చెప్పాను. పూర్తిగా చెప్పాలంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరు అభ్యంతరము చెందవద్దు. క్రైస్తవీయము యొక్క లేదా బైబుల్ గ్రంథము యొక్క గుండెగాయి, ప్రియుల కేంద్ర బిందువు మన ప్రభువైన యేసుక్రీస్తే. పాత నిబంధనలో యెహోవా, కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు. ఇది నిజము ప్రియులారా. అప్పటి యూదులు మాత్రమే కాదు, ఇప్పటి అన్య జనుల నుండి పిలువబడిన ప్రతి ఒక్కరు దేవుడొక్కడే, ఆయన పేరు యేసుక్రీస్తు అని ఒప్పుకొనవలసినదే. మంచిది. పేదరు యొక్క ప్రసంగము వారి హృదయములో గుచ్చుకొనినప్పుడు వారు అడిగారు, సోదరులారా మేమేమి చేతుమో. దానికి డైరెక్ట్ రిప్లై వచ్చింది. వాక్యము, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. తరువాత వాక్యములో పరిశుద్ధాత్మ వాగ్దానము మీకు, మీ పిల్లలకు,
దూరస్తులైన వారు పిలువబడుతున్నారే వారికి చెందును అని చెప్పడం జరిగింది. ఆ తరువాత వాక్యము అనగా 2:40 మీరు మూర్ఖులకు ఇతరము వారికి వేరే మిమ్మల్ని మీరు రక్షించుకొనుడి అనగా లోకమునకు వేరుగా జీవించుట అని చెప్పబడి ఉన్నది. సంఘము స్థాపించబడిన తొలి దినమున రక్షణ మార్గము రక్షణ కాపాడుకున్నట్టుకు మనము చేయవలసిన సమస్తము బోధింపబడినది. సోదరులరా, మేమేమి చేద్దామా? మీరు బాప్టిజం పొందండి, మీరు పరిశుద్ధాత్మ వరమును పొందండి, లోకమునకు వేరుగా జీవించండి అని స్పష్టముగా బోధింపబడినది. అంతేకాదు, అప్పటి సంఘము యొక్క పరిస్థితిని కొన్ని వాక్యముల ద్వారా విశదపరచుతున్నాను. వాక్యము కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఇది మొదటి సంఘము యొక్క పరిస్థితి. అప్పటి సంఘము ప్రజల దృష్టిలో దయనొందినదై సాగుచు ఉన్నది. ప్రజలలో కపటము లేదు. క్రీస్తును అంగీకరించిన వారు నిష్కపటులై ఉన్నారు. వారిలో స్వార్థము లేదు. ఇది నాది అని వారు అనుకోనలేదు. అటువంటి పరిస్థితిలో ఏమి జరిగినది? రక్షణ పొందుచున్న వారిని ప్రభు అనుదినము వారితో చేర్చిచ్చు వస్తున్నాడు. దేవుని నామం మనకు మహిమ కలుగును కాక. సోదరుడరా, మేమేమి చేతుమో? మీరు మారు మనసు పొందండి, బాప్టిజం పొందండి, పరిశుద్ధాత్మ పొందండి, లోకమునకు వేరుగా జీవించండి. అంతేకాదు, మీరు నిష్కపటమైన వారుగా జీవించాలి, ప్రేమగల వారుగా కూడుకోవాలి. ఇది నాది అని అనుకోకుండా మీరందరూ సమిష్టిగా ఒకరిని ఒకరు ప్రేమిస్తూ అన్యోన్య సహవాసము గలవారై ఉండాలి. రక్షణకు సంబంధించిన మరో ప్రశ్నకు మనం వెలుచు ఉన్నాం. వాక్యము అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురనిరి. క్రైస్తవులందరికీ ఇప్పుడు చదివిన వాక్యము బాగా తెలుసు. ఒక చిన్నది పుతోను అను దెయ్యం పట్టినదై సోది చెప్పుట వలన తన యజమానులకు విస్తారమైన సొమ్ము ధనమును సంపాదించి పెడుతూ ఉండేది. అయితే ఒక దినము పౌలు సీల అను వారు ఆమెలోండిన అపవిత్ర ఆత్మను, సోది చెప్పు ఆత్మను గద్దించారు. ఆత్మామను వదిలిపోగా వారి ఆదా తగ్గిపోయింది. ఎంతైనను ఒకప్పుడు పలుకుబడి కలిగిన వారు కనుక పౌలు సీలను వారిని పట్టి కొట్టి శిరసలలో వేయించారు. అయితే అక్కడ ఏమి జరిగినది? అర్ధరాత్రి వేళ పౌలు సీల అను వారు పాటలు పాడుచున్నారు, ప్రార్థన చేయుచున్నారు. వారితో కూడా శిరసలలో ఉండిన ఖైదులందరూ వినినట్టుగా వారు చక్కగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కాలు చేతులు బిగించబడి ఉన్నాయి. బిగింపజాలని ఒక చిన్న అవయవం ఉన్నది, అదే నాలుక. ఆ నాలుకతో వారు దేవుణ్ణి స్తుతించుచున్నారు. స్తుతుల మధ్య నివాసం చేయు దేవుడు. వారు మధ్యలోనికి దిగి వచ్చినందున గొప్ప భూకంపము కలిగినది. అర్ధరాత్రి వేళ అద్భుతములు జరుగు వేళ ప్రార్థన వీరులారా, విజ్ఞాపన కర్తలారా, అప్పుడప్పుడు మీరు అర్ధరాత్రి వరకు మీ ప్రార్థనను కొనసాగించండి. అంధకార శక్తులపై దేవుడు మీకు జయమిచ్చు గడియ అర్ధరాత్రి అని మీరు మరవద్దు. అందరు బంధకాలు ఊడిపోయాయి. ఖైదులందరూ పారిపోతే శిరసల నాయకుడు చంపబడవచ్చును. ఆ పరిస్థితిలో శిరసల నాయకుడు కత్తి తీసుకొని తన్ను తాను చంపుకొనుటకి, అనగా ఆత్మహత్య చేసుకునేటకి తెగిస్తూ ఉండగా పౌలు సీలను వారు, నీకే హాని చేసుకొనవద్దు, మేము పారిపోలేదు, మేమిక్కడనే ఉన్నాము అన్నప్పటికీ
సరసాల నాయకుడు అడుగుతున్నాడే, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యమలేనా? నా ప్రశ్న, సరసాల నాయకునికి రక్షణను కూర్చిన అవగాహన, క్రీస్తును కూర్చిన జ్ఞానము ఎక్కడి నుండి వచ్చినది? ఎవరు వేరే విధముగా అనుకోనవద్దు. నీవు పాట పాడినా అర్థవంతముగా ఉండాలి, నీవు ప్రార్థన చేసినా అర్థవంతముగా ఉండాలి. నీ నోట నుండి వచ్చు ప్రతి మాట క్రీస్తును హెచ్చించినదిగా మహిమపరచినదిగా ఉంటే ఎదుటివాడు ఆటోమేటిక్గా మారుతారు. ఐఆమ్ అడ్వకేటింగ్ మీనింగ్ఫుల్ లైఫ్, అర్థవంతమైన జీవితాన్ని గూర్చి నేను బోధించుచున్నాను. నిజం ప్రియులరా, మీరు అర్థవంతముగా మాట్లాడాలి, అర్థవంతముగా జీవించాలి, అర్థవంతముగా ప్రార్థించాలి. సరసాల నాయకుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచవలసినదిగా హెచ్చరింపబడ్డాడు. ఆ రాత్రి అతడు బాప్టిజం పొందాడు అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. ఈ సందర్భముగా అందరికి సంబంధించిన ఒక మాట వినిపిస్తున్నాను. వాక్యము, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఎవ్వరు కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు. మీరు ఏ వింటున్నారో జాగ్రత్త. చాలా మంది వాకింగ్ చేస్తున్నారు, చెవులో సెల్ ఫోన్. ఇప్పుడు పనికి వస్తున్నారు, అప్పుడు కూడా చెవులో కంటిన్యూస్గా ఏదో ఒకటి సంగీతము, పాట, మాట వినబడాలన్నది ఒక బలహీనతయే. జాగ్రత్త సుమి, మీ చెవులు తెరవబడి ఉండను కాక యేసయ్య స్వరం వినటానికి. వినుట వలన విశ్వాసము కలగను. మీరు పాడైపోయిన ఈ లోకములో మీరు జీవిస్తున్నారు, పలు రకముల స్వరములు మీ చెవులో వినబడుతూ ఉన్నాయి, అదే సమయములో నా మాట మీకు వినబడుతూ ఉన్నది. అది ఏంటో తెలుసా? విశ్వాసమును పుట్టించు మాట. రోమీలకు రాసిన పత్రికలు విశ్వాస వాక్యము అని ఉన్నది. వర్డ్ ఆఫ్ ఫెయిత్. ఈ టీవీ కార్యక్రమమును చూచుట ద్వారా చాలామంది ఆశీర్వదించబడ్డారు. ఈ మధ్య ఒక సహోదరి చాలా టీవీ ప్రోగ్రాములకు సహాయము చేశారు. చివరికి నా ప్రోగ్రామును చూసి ఆశీర్వదించబడిన సందర్భమున ఆమె రిటైర్ కూడా అయిపోయారు. ఆమె ఎక్స్టెన్షన్లో ఉన్నారు. ఆమెకు మనసు ఉంది, మార్గం లేదు, కానీ ఆమె ఇవ్వాలని అనుకున్నారు. మొన్ననే పంపించారు. ఈ కార్యక్రమం కొనసాగింపునకు మీరందరూ సహాయపడుదురు కాక. కారణము, నేను వినిపించినది నా చరిత్ర కాదు, నా సొంత మాటలు కాదు, నేను వినిపించున్నది యేసయ్య మాట. దేవునికి స్తోత్రం. క్రీస్తును గురించిన మాట వినుట వలన విశ్వాసము కలుగుచు ఉన్నది. ఇప్పుడు 4 అంశములను ఒక సబ్జెక్ట్ మీద నేను తీసుకొని వస్తున్నాను. మొదటి అంశము ప్రస్తావించాను, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఈ రక్షణ పొందుతారు అన్న మాట మరో 3 చోట కూడా రాయబడి ఉన్నది. 2వ వచనం చదువుతున్నా. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. చాలా మంది నన్ను అడుగుతున్నారు, అయ్యా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాము, చాలదా? చాలదు. అయ్యా మా ఇంటి వారు ఒప్పుకోరు. నిజమే, నీ బాప్టిజం పొందుట ద్వారా శ్రమల పాలు కావాలి, కొట్టబడాలి, తిట్టబడాలి, అన్నిటినీ నీవు సహించి ఒక సాక్షిగా నిలబడినప్పుడే దేవుని నామ మహిమ పరచబడుతుంది. నమ్మి, చిన్నపిల్లలు నమ్మలేరు. ఒకవేళ ఎవరైనా పసిబిడ్డలుగా బాప్టిజం పొంది ఉంటే, ఇప్పుడు మీరు పెద్దవారయ్యారు కనుక జన్మ కర్మ పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందవలసిందిగా హెచ్చరించుచున్నాను. నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.
రక్షణ సారాంశమును మరల చెప్పుచున్నాను. విశ్వాసం ముంచుము రక్షణ పొందుము, నమ్మి బాప్టిజం పొందుము రక్షణ పొందుము. మూడో అంశము వాక్యము, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. ప్రార్థన చేయుము రక్షింపబడుమా, అద్భుతమైన సందేశం ఇది. అయ్యా విశ్వాసం ఉంచాను పర్వాలేదు, అయ్యా బాప్టిజం పొందాను పర్వాలేదు, అయ్యా యేసుక్రీస్తు నామమును బట్టి నీవు ప్రార్థన చెయ్యాలి. అయ్యా ఇది ఏమిటి, నీవు రక్షణ పొందావు కదా, ఆ రక్షణను కాపాడుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ, అది అంత తేలిక కాదు సోదరా. ప్రేక్షకులారా, పొందిన దానిని కాపాడుకొనటలోనే మీ ప్రయాసము సక్సెస్ కావాలి. ప్రార్థన చెయ్యువాడు రక్షణ పొందిన కొత్తలో చాలామంది చక్కగా బైబుల్ చదివారు, ప్రార్థించారు, సేవకు వెళ్ళారు, సేవకు దాతృత్వం కలిగి ఇచ్చారు. కానీ చివరికి ఏమైంది, ఒక దినము ఒక పనికి మాలిండో వాడు కలిసి చెడు విత్తనములు వేశాడు. అప్పటి నుండి బైబుల్ చదువుట మానేశారు, ప్రార్థించుట తగ్గిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఇతడు కూడా విశ్వాసీయే కానీ వెంబడించుటలో వెనుదీసిన విశ్వాసే. ఇంగ్లీష్ భాషలో బ్యాక్ స్లైడ్ అండ్ బిలీవర్. దయచేసి మీరందరూ చక్కగా ప్రార్థన చేయండి. తెల్లవారు 3 గంటలకు లేచి ప్రార్థన చేయండి, 4 గంటలకు లేచి ప్రార్థన చేయండి, 5 గంటలకు లేచి ప్రార్థన చేయండి. తెల్లవారక మునిపి మీ ప్రార్థన సమయమును సంపూర్ణము చేసుకోనండి. అయ్యా నాకు తలనొప్పి వస్తుంది అని, తలనొప్పి రాదని నేను గ్యారంటీగా మాట్లాడుతున్నా. చివరి అంశములోనికి వెళుతూ ఉన్నాం, చాలా ప్రాముఖ్యమైనది వినండి. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. మొట్టమొదటగా విశ్వాసం ఉంచుము రక్షణ పొందుము, రెండవదిగా నమ్మి బాప్టిజం పొందుము రక్షణ పొందుము, ప్రభు నామమును బట్టి ప్రార్థించుము రక్షణ పొందుము. ఇప్పుడు 4వదిగా నా నామమును బట్టి మీరు ద్వేషించబడతారు, ఆయనను అంతము వరకు సహించు వారి రక్షణ పొందుతారని ఒక బైబిల్ పండితుడు చక్కగా రాశాడు. సాల్వేషన్ పాస్ట్, సాల్వేషన్ ప్రెసెంట్, సాల్వేషన్ ఫ్యూచర్ అని. పిల్లరా, ఈ రక్షణలు ఇన్ని విధాలుగా ఉన్నాయా అని మీరెవ్వరు అపార్థం చేసుకోవద్దు. ఏనుగు అంటున్నా పిల్లరా, ఏనుగు అంటే పెద్ద గోడ వంటి శరీరము కలిగినది ఏనుగు. కానీ ఏనుగు గోడ కాదు, ఏనుగు స్తంభము వంటి కాలు కలిగినది, కానీ స్తంభము ఏనుగు కాదు. ఇలాగ నేను చెప్పుతూ పోవచ్చును, కానీ రక్షణే అను అంశములో విశ్వాసం ఉన్నది, విధేయతకు నిదర్శనమైన బాప్టిజం ఉన్నది, ప్రార్థన ఉన్నది. అంతేకాదు ప్రియులారా, అంతము వరకు సహించాలని. మంచి పోరాటమును పోరాడి తిరిగి విశ్వాసమును కాపాడుకొంటిని, ఇది మొదలుకొని నాకు జీవకిరీటము ఉంచబడి ఉన్నదని. ప్రియులారా, మన ముందుకు సాగవలసినది ప్రశ్న సహోదరులారా, మేమేమి చేద్దామా? జవాబు, మీరు మారు మనసు పొందండి, బాప్టిజం పొందండి, పరిశుద్ధాత్మ వరమును పొందండి, లోకమునకు వేరుగా జీవించండి. ఇది పెందెకోసు దినమున జరిగినది. జైలు అధికారి రక్షణ పొందుటకు నేనేమి చేయాలని డైరెక్ట్గా అడిగాడు. డైరెక్ట్గా రిప్లై వచ్చింది, యేసునందు విశ్వాసం ఉంచుమని. ఆ రాత్రి అప్పుడుకప్పుడు అతడు బాప్టిజం పొందినట్టుగా బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్నది. అంతేకాదు, శ్రమలను సహించే జీవితము ద్వారా మనం పొందిన రక్షణను మనం కాపాడుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎప్పటి వలె ఒక సజీవ సాక్ష్యమును మీతో పంచుకొని కోరుచున్నాను. కొందరు పుస్తకముల గురించి ఎక్కువగా చెప్పవద్దు అని చెప్పుచున్నారు, కొందరు క్లుప్తముగా చెప్పండి అంటున్నారు. ఉభయులను సంతోషపెట్టు నిమిత్తము ఈ దినము 3 పుస్తకములను మీకు పరిచయం చేస్తున్నాను.
చాలా అద్భుతమైనవి జయశ్యామ్ జబదురి గారి కలము నుండి వెలువడినది. 1000 స్తుతులు, 1000 వాగ్దానములు, 1000 విశ్వాస ఒప్పుకోలు, ఇంచుమించు 100,000 పైగా సర్కులేషన్లో ఉంది. చాలామంది దొంగ ప్రింట్లు కూడా వేశారు. ప్రిలరా, మీరు 100 రూపాయలు పంపితే ఈ 3 పుస్తకములను మీకు రిజిస్టర్డ్ బోస్ ద్వారా అందచేస్తాం. దేవుని వాక్యము ఇలాగు సెలవిచ్చుచున్నది, ఉత్సాహముగా ఇచ్చువాణిని దేవుడు ప్రేమించును అని. ఎవరైనను సరే దేవుని సేవకు ఇచ్చుటకి వెనకంచే వేయకూడదు. కడప జిల్లా రైల్వే కోడూరులో ఉంటున్న ఒక సహోదరి, ఆమె యజమానుడు, ఈ సేవలో పాలి భాగస్థులై ఉన్నారు. కొన్ని చిన్న పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు డైరెక్ట్గా ఫోన్ చేసి నా ప్రార్థన సహాయం కోరారు. ముఖ్యముగా యేసుక్రీస్తు నామములో అంధకార చీకటి శక్తులను నేను బంధించడము ద్వారానే వాళ్ళకి విడుదల కలగగా, బ్యాంక్ ఉద్యోగం చేస్తున్న పెద్ద పాప 10,000 రూపాయలను టీవీ ప్రోగ్రాం నిమిత్తం ఇచ్చారు. ఆమె చెల్లి చాలా చోట ఇంటర్వ్యూకి వెళ్ళింది, బ్యాంక్ జాబ్ రాలే. తల్లి నాతో మాట్లాడినారు, పాప కోసం ప్రార్థించాను. ఈ మధ్య ఆమెకు కూడా బ్యాంక్ జాబ్ వచ్చినది. అనగా ఒక కుటుంబంలోని 2 అక్కచెల్లెళ్ళకి బ్యాంక్ జాబ్ ఇచ్చాడు దేవుడు. మరలా 10,000 రూపాయలను ఈ టీవీ ప్రోగ్రాం కొనసాగింపు కోసం పంపించారు. నేను మీరు డబ్బు పంపాలని ఈ సాక్ష్యమును చెప్పటం లేదు. క్లియర్గా ఉంది, ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంద విస్తారమైన దీవెనలను కుమరిస్తానని. ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడునో ఈ టీవీ ప్రోగ్రాం నిమిత్తము 2 పర్యాయములు పెద్ద మొత్తము పంపిన ఈ కుటుంబము వర్ధిల్లుతారు. కొన్ని కొన్ని లోటుపాటులు ఉంటే ఉండవచ్చును, కానీ విస్తారమైన ప్రేమ పాపములను కప్పుచున్నది అన్న మాట నిజమో. మీరందరూ కూడా దేవుని సేవకు ఇవ్వాలని కోరుకుంటూ నా సాక్ష్యమును ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మహారాజా, నీకు స్తోత్ర. ఎంత గొప్ప దేవుడవు! హృదయములో గుచ్చుకొని సోదరులరా ఏమి చేతుమని అప్పుడు అడిగారు. ఈ దినములో అడుగువారు తక్కువగా ఉన్నారు. ఆయనను ఈ టీవీ కార్యక్రమం ద్వారా రక్షణ పొందుటకు చేయవలసిన వాటిని విశదపరచు కృపను నాకు ఇచ్చినందుకై నీకు స్తోత్ర. ఇన్ ద మైటీ అండ్ ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్. ఈ కార్యక్రమం నిరాటకముగా కొనసాగుచున్నదంటే కొందరు దాతలు ప్రభువ విస్తారముగా ఈ సేవకు ఇచ్చి చూడాలి. చాలా ఖర్చులు, చాలా భారము, ఆయనను మీరు మాకు తోడుగా ఉన్నందున మేము తేలికగా సాగిపోచున్నాం. నీకే స్తోత్ర. విడుదల, స్వస్థత, ఆశీర్వాదం, ఆదరణ మా సేవ సారాంశముగా ఉన్నది. కృపదాయిచే సేవా పోషకులనేమి, బుక్ బ్యాంక్ సభ్యులనేమి, ప్రార్థన వీరులనేమి, యవన భాగస్వాములు, వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మమ్మ, నాయనమ్మ, తాతలనేమి, అందరినీ పేరు పేరున ఆశీర్వదించు. ఇన్ ద మైటీ అండ్ ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే మహిమగల ప్రసన్నత గురగములు నింపుచున్నందుకు నీకు స్తోత్ర. ఈ సేవకు ఇవ్వాలనే ప్రేరేపణ నీవు పుట్టించుచు ఉండగా అనేకులు లోబడుదురు కాక నిండైన దీవెనలు ప్రతి ఒక్కరి మీదకు రావాల్సిందిగా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ముఖ్య ప్రకటనలు, బుక్స్ కొరకు పైకం పంపువారు మీ పూర్తి అడ్రస్ను SMS ద్వారా మాకు తెలియచేయాలి. అంతేకాదు, మీరు పొందగోరుచున్న పుస్తకములు మా వద్ద లభించేది లేనిది స్క్రీన్ మీద చూపించుచున్న నంబర్కు మీరు సంప్రదించి పైకము పంపండి. పుస్తకము రిజిస్టర్డ్ బుక్ పోస్ట్ ద్వారా పంపుతున్నాము కనుక మీరు ఇంటి దగ్గర ఉంటే సంతకం చేసి తీసుకోండి. లేని పక్షమున పోస్ట్ ఆఫీసులో 7 దినములు ఉంచుతారు,
అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఏసీటీసీ వారి బైబిల్ నిఘంటువు మరియు ఐబిఎల్ వారి పవిత్ర గ్రంథ వ్యాఖ్యాన సహితము అన్ని చోట్ల దొరకటం లేదు. ప్రస్తుతం మా బుక్ సెంటర్లో అవి లభిస్తాయి. బ్రదర్ ప్రకాష్ గారి ఫోన్ నంబర్ తెలియచేయుచున్నాను. వారికి ఫోన్ చేయుట ద్వారా మీరు వాటిని పొందవచ్చును. నంబర్ 9989522918. అంతేకాదు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు జీవన గానములతో సహా 10 రకముల పాటల పుస్తకములు మరియు సంఘ ఆరాధనలు మీకు వారు సప్లై చేస్తారు. టీవీ ప్రసారము చాలా భారభరితమగుచు ఉన్నది. మొట్టమొదటగా షూటింగ్ ఖర్చులు, రెండవదిగా ఎడిటింగ్ నిమిత్తమైన ఖర్చులు, మూడవదిగా ప్రసారము చేసే టీవీ కేంద్రం వారికి ఎక్కువ మొత్తము చెల్లించుట. విస్తారముగా టీవీ పరిచర్య జరుగుతున్నది కనుక చాలా తక్కువ మంది మాకు ధన సహాయం చేయుచున్నారు. అందువలన మేము చాలా ఇబ్బందుల మధ్య ఈ సేవను కొనసాగించుచున్నా. ప్రార్థించండి, ఆత్మ ప్రేరేపణ కొలది ఎంతో కొంత పంపి తోడ్పడండి. మీరు ప్రతి నెల పంపవచ్చు, 3 నెలలకు ఒకసారి పంపవచ్చు. మేము 3 నెలలకు ఒకసారి 130,000 రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉంది. ఇది మా శక్తికి మించినదిగా ఉన్నది. ఈ కార్యక్రమమును చూచుతున్న మీకు నా పేరున, సేవా సహకారి బ్రదర్ ఆనంద్ పేరున ఉన్న బ్యాంక్ అకౌంట్ నంబర్లను స్క్రీన్ మీద చూపించుచున్నాం. ముఖ్యముగా ఆన్లైన్ ద్వారా పంపమని మేము కోరుచున్నాము కనుక మనీ ఆర్డర్ పంపకూడదా అని కొందరు అడుగుచున్నారు. మీరు మనీ ఆర్డర్ ద్వారా పంపుట సులభము. అడ్రస్: బ్రదర్ ఆర్ ఇజ్రాయెల్ గారు, రాకడ వర్తమానములు, ఇంటి నెంబర్ 3-1-66, రాజేంద్ర నగర్, గుంటూరు. పిన్కోడ్ నెంబర్ 522006. అవర్ అడ్రస్: బ్రదర్ ఆర్ ఇజ్రాయెల్, రాకడ వర్తమానములు, డోర్ నెంబర్ 3-1-66, రాజేంద్ర నగర్, గుంటూరు 522006.